बेहद परम महाशांति बेहद परिवार आत्मिक सोदरी सोदरलकु ब्रह्मचारिणी गुरिंची विवरण तेलुसुकुंदामु। भगवती दुर्गा यक्क नवशक्तुल यक्क रेंडव स्वरूपं ब्रह्मचारिणी अनि अंटू उंटारु। ब्रह्म అనే మాటకు అర్థము తపస్సు అని అర్థం। తపం యొక్క ఆచరణ చేసేటువంటి భగవతి, ఈ కారణం వల్లనే బ్రహ్మచారిణి అని అంటూ ఉంటారు। వేద తత్వ తపో బ్రహ్మ వేద తత్వ ఔర్ తప్ స బ్రహ్మ స శబ్దక అర్థ। బ్రహ్మచారిణి దేవి యొక్క స్వరూపం పూర్ణ జ్యోతిర్మయంగా అత్యంత భవ్యంగా ఉంటుంది। ఈమె యొక్క చేతిలో ఒక చేతిలో జపమాల, కుడి చేతిలో ఎడం చేతిలో కమండలము ఉంటూ ఉంటుంది। తన యొక్క పూర్వ జన్మలో హిమాలయ రాజు యొక్క ఇంట్లో పుత్రిక రూపంలో ఉద్భవించినటువంటి శక్తి, శంకర్ భగవాన్ని భర్తగా పతిగా ప్రాప్తి పొందటం కోసం ఘోరమైన తపస్సు చేశారు। మా దుర్గా శక్తి దుర్గా భవాని దుర్గాదేవి యొక్క రెండవ స్వరూపంగా భక్తులు సిద్ధులను పొందటానికి అనంత ఫలాల్ని ఇచ్చేటువంటి ఆమెగా చెప్పబడుతూ ఉంటుంది। మా బ్రహ్మచారిణి దేవి యొక్క కృపతోటి సర్వత్ర సిద్ధిని మరియు విజయాన్ని పొందుతూ ఉంటుంది। ఏ విధంగా దుర్గా దేవి యొక్క బ్రహ్మచారిణి రూపము సమస్త విద్యలకు జ్ఞాతగా అంగీకరిస్తూ ఉంటారు। ఈమె యొక్క ఆరాధనతోటే అనంత ఫలితాన్ని ప్రాప్తి పొందవచ్చు అని త్యాగము తపస్సు రాగ్యము చేస్తూ ఉంటూ ఉంటారు। వైరాగ్యము అనేది ముఖ్యం ఇక్కడ, త్యాగము తపస్సు వైరాగ్యం। సదాచారము సంయమ నియమాలు మొదలైనటువంటి గుణాలతోటి వీరు వృద్ధి పొందుతూ ఉంటారు। అందుకనే బ్రహ్మచారిణీష్ అనే యొక్క అర్థం అంటే తపస్సు యొక్క చారిణి అని, తపస్సు ఆచరణ చేయటంతో ఈ స్వరూపాన్ని పొందినది అని। ఈ యొక్క బ్రహ్మచారిణి శ్వేత వస్త్రాలను ధరించి అష్టమాలను అష్టదళమాలను కుడి చేతిలో ఎడం చేతిలో కమండలమును పట్టుకొని సుశోభితంగా ఉంటుంది। దేవి బ్రహ్మచారిణి తన యొక్క పూర్వ జన్మలో కూడా పార్వతి యొక్క రూపంగా చెప్పబడుతూ ఉంటుంది। భగవతి భగవాన్ శివుణ్ణి పొందటం కోసం 1000 సంవత్సరాలు కేవలం ఫలాలను భుజించి తపస్సు చేసింది, తర్వాత 3000 సంవత్సరాల వరకు కేవలం శివుణ్ణి పతిగా పొందటం కోసం చెట్ల నుండి రాలిన ఆకులను తింటూ కఠినమైన తపస్సు చేసిన కారణం వల్లనే ఈమెని బ్రహ్మచారిణి అని అంటూ ఉంటారు। ఇది వసంత నవరాత్రుల్లో ఏదైతే మా దుర్గాకి భవానీకి రోజుకొక అలంకారంగా వేస్తూ ఉంటారు, ఈ రూపంలో బ్రహ్మచారిణికి మహిమ ఉన్నది అని భక్తి మార్గంలో దేవీ భాగవతంలో మరి పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది।
అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు.